పేదలందరికీ ఇళ్ల పట్టాలు కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం జైహింద్ హైస్కూల్ క్రీడా మైదానంలో నగరపాలక సంస్థ పరిధిలోని 20వ డివిజన్ నుండి 28వ డివిజన్ వరకు అర్హులైన 2794 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను మంత్రి పేర్ని నాని అందజేశారు. ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న పలువురు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ కంట కన్నీరు పెట్టుకుని పేర్ని నానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. మానవ ఉద్వేగాలలో కన్నీరు ఒకటి. భావోద్వేగాల కలబోతలో ఎప్పుడో ఒకసారి మనమందరము కన్నీరు పెట్టుకున్న వారమే. దుఃఖం, దిగులు, బాధ, వేదన వంటి సందర్భాలలోనే కాదు, పట్టలేని సంతోషం వచ్చినా కూడా మన కళ్ల వెంట నీళ్లొస్తాయి. వాటిని మనం ఆనంద బాష్పాలంటామని అందరికీ తెలుసు. కన్నీళ్లు పెట్టుకోవడం ఒక గొప్ప వరమే. మన లోపల ఆత్రుత, ప్రేమ, దయ ఉన్నాయని చెప్పడానికి కన్నీళ్లే ఉదాహరణ. ఎందుకంటే కన్నీళ్లు ఆరోగ్యకరమైన ఉద్వేగం. కొందరి మనసులో కలిగే భావోద్వేగాలను కన్నీళ్ల రూపంలో ప్రతిబింబిస్తాయి. ఇళ్ల స్థలాలు తీసుకున్న లబ్ధిదారుల్లో ఇటువంటి ఆనంద బాష్పాలు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దాం అనుకున్నటువంటి పట్ట వేరు. ఈ పట్టాలంటే ప్రభుత్వం పాత రోజుల నుంచి ఇచ్చే పట్టాలు ఏంటంటే ఎవరికి అమ్ముకోకూడదు, మీరు తరతరాలుగా జీవించి ఉండాలి తప్పితే ఇదేమన్నా గమన ఇల్లు కట్టుకుందామన్నా ఒక బ్యాంక్ లోన్ వచ్చే పరిస్థితి ఉండదు, లేదా అమ్మాయి పెళ్లి చేయాలి లోన్ తెచ్చుకున్నామంటే ఇది బ్యాంక్ లో పెడతా కుదరదు, లేదా ప్రాణం మీదకి వచ్చింది ఇంట్లో వాళ్ళకి తప్పదు ఇది మాకి ఇది అమ్మటం మినహా మనకి ఇంకా గతి లేదు అనుకుంటే ఇది అమ్మటా కుదరనటువంటి పరిస్థితిలో పాత రోజుల నుంచి ప్రభుత్వాలు పట్టా ఇచ్చే. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఒక చట్టం కూడా తయారు చేశారు అసెంబ్లీలో పెట్టి ఇచ్చే పట్ట 5 సంవత్సరాలు కాపురం ఉన్న తర్వాత మీ సొంతంగా మీ ఆస్తి ఎలా కొనుక్కుంటే మీకు ఎలా ఉంటుందో అట్లాగే మీకు బ్యాంక్ లోన్ రావటా కానీ ఇది గతి లేక తప్పనిసరి పరిస్థితితో దీన్ని అమ్మాలన్నా కూడా అమ్ముకునే వెసులుబాటు ఉండేట్టుగా ఆయన చట్టం తయారు చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పారు. అది రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు అనేటువంటిది కింద సంవత్సరం జులై 8వ తారీఖున ఇద్దామని అనుకున్నారు. వెంటనే మన 5 ఏళ్ళు నన్ను నాకు ఓటేయండి 3 సెంట్లు మీకు స్థలం ఇస్తాం ప్రతి పేదవాడికి అని చెప్పినటువంటి ఒక తెల్ల ఘట్టం ఉన్న పెద్ద